కలిగిన మకన తండ్రి, ఈ వివాహ మహోత్సవంలో మీ పిల్లల జీవితాల్లో ఇరువురి జీవితాలను ఇప్పటి నుండి భార్య భక్తులుగా పిలువబడుతున్న ఈ జీవితంలో వారు చేయవలసిన కృత్యములను, అలాగే ఈ మానవాళి నేర్చుకోవలసిన గుణపాఠాలను నిర్వహించిన వేద గ్రంథములందు కొద్ది నిమిషాలుగా మేము ఆలోచించుకుంటుండగా తండ్రి, మీ సహాయమును మాకు తోడుగా ఉంచి ఈ యొక్క వివాహ మహోత్సవములో మీదైన మాటలను మా నోట ఉంచి మాట్లాడమని ప్రార్థిస్తూ కూర్చునమ్మ బిడ్డలు, అలాగే ఏకమైన ఇరువురు దంపతులు మీ మహాజ్ఞానాన్ని ఆలోచించి దాని ప్రకారంగా జీవించగల భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి అది వేడుకుంటున్నాము కలిపండి. ఈ యొక్క వివాహ మహోత్సవానికి వచ్చిన దైవజనులకు, అలాగే బంధువులకు, మిత్రులకు, అలాగే ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పూర్ణ దేవుని పిల్లలారా, మన ఆత్మీయుడు లోకేష్ అలాగే సహోదరుమణి మాణిక్యమ్మ వీరిరువురి జీవితాలకు, అలాగే మనందరి జీవితాలకు అత్యవసరమైన దేవుని మాటలలో సారాన్ని మనం ఈరోజు కొద్ది నిమిషాలుగా ఆలోచిద్దాం. వివాహము జన్మబంధమా, దైవ సంకల్పమా? వివాహము జన్మబంధమా, దైవ సంకల్పమా అనే ఈ అంశాన్ని కొద్ది నిమిషాలుగా ఏకాగ్రతతో నూతన వధువరులు, అలాగే వచ్చిన బంధుమిత్రులు, ఆత్మీయులందరూ ఏకాగ్రతతో వినవలసిందిగా ప్రభుత్వ మనం చేస్తున్నాము. పిల్లల దేవుడు పిల్లలారా, వివాహము అన్న పదం ప్రతి ఒక్కరికి పరిచయమైన పదం. అందుకే పిల్లల మొదలుకొని పెద్దల వరకు పెళ్ళి అనగానే పరిగెడుతుంటారు. పెళ్ళి అనగానే కొత్త బట్టలు, మంచి రంగురంగుల వస్తువులు, ఆభరణాలు, పెళ్ళి అనే పదం వినగానే ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి. ఈ పెళ్ళి ఎన్ని రోజులు జరుగుతుంది అని అంటే 2 రోజులు జరుపుకునేవారు ఉన్నారు, మా అంటే 3 రోజులు జరుపుకునేవారు ఉన్నారు, ఇంకా అతీతంగా 7 రోజులు జరుపుకునేవారు ఉన్నారు, 7, 7, 14 రోజులు జరుపుకునేవారు ఉన్నారు. ఇలా సమాజంలో వివాహం అంటూ ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా జరుపుకోవడం సమాజంలో మనం చూడగలుగుతున్నాం. ఇక వివాహమును గురించి పెద్దలైన వారు, పూర్వీకులైన వారు ఏమన్నారు అంటే, వివాహం అంటే 3 ముళ్ళే కాదు, 4 అక్షంతలే కాదు, వివాహం అంటే జన్మ జన్మల బంధం అని ఈరోజు చాలామంది పెద్దలు, అలాగే మేధావులైన వారు వారి మాటలలో మనం ఆలోచిస్తుంటాం. జన్మజన్మల బంధమైన ఈ వివాహానికి ఆకాశమంతా పందిరి వేసి, భూదేవంతా పీట వేసి, హంగామాలతో జరుపుకోవాలి అన్న ఎన్నో సిద్ధాంతాలను ఈరోజు మన చెవులకు వినబడుతున్నాయి. పెళ్ళి అనగానే ఆకాశమంతా పందిరి, భూదేవంతా పీట, ఈ
మూడములే కాదు, నాలుగు అక్షంతలే కాదు, జన్మ బంధం అని ఈరోజు పెళ్లి గూర్చి ఏదో మాటలు మాట్లాడుతున్న ఈ మానవ సమాజానికి పెళ్ళంటే ఏంటో, ఈ పెళ్లి వెనుక ఉన్న పరమార్థం ఏంటో ఈరోజు సమాజానికి అర్థం కాలేదని చెప్పవచ్చు. ఉదాహరణ, ఈ నెలలోనే 11వ తేదీలో నేను ఛత్తీస్గఢ్లో ఒక వివాహం చేశాను. ఛత్తీస్గఢ్లో వివాహం చేస్తున్న సందర్భంలో ఇదే ప్రసంగాన్ని చెబుతున్నప్పుడు ఒక తల్లి వచ్చింది. ఒక తల్లి వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి గట్టిగా చేతులు పట్టుకుంది. ఏంటమ్మా నీ బాధ ఏంటమ్మా అంటే, ఇదిగోనండి పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకున్న తర్వాత నా బ్రతుకు బజారుకు విడిచేశాడు, నన్ను విడిచి మరొకరితో వెళ్ళిపోయాడు, ఇదిగో పిల్లలు వీళ్ళు, ఎందుకండి నా బ్రతుకుకి ఎలా సంభవిస్తుంది, నా తలరాత దేవుడు ఇలా రాశాడా అని చాలా బాధపడింది ఆ తల్లి. ఇలా సమాజంలో ఒక్కరు కాదు ఎంతోమంది సమాజంలో చూడగలిగితే పేపర్లో కానీ టీవీ ఛానల్లో కానీ రోజురోజు మనం చూస్తున్నప్పుడు అండి వివాహాలు ఎన్ని జరుగుతున్నాయో, విడాకులు కూడా అన్నీ జరుగుతున్నాయి, అంతగా జరుగుతున్నాయి. కారణం ఏంటి అంటే ఆ స్త్రీ అన్నమాట ఆ తల్లి అన్నమాట ఏంటో తెలుసా, ఇవ్వండి నా పెళ్లి రోజున ఇలాంటి సభ పెట్టించి దేవుని మాటలు భార్యాభర్తలు ఇరువురు వినింటే ఈ పరిస్థితి వచ్చేది కాదండి మాకు అంటే. చూడండి ఆ తల్లికి వాక్యం అంతా విన్న తర్వాత అర్థమైంది, ఇదిగో నా జీవితానికి వాక్యం లేకపోవడం బట్టే నా బ్రతుకు బజారు పాలయ్యింది, అందుకే నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు అంటే. ఈరోజు సమాజంలో ఒక్కరి జీవితాన్ని మనం ఆలోచిస్తే ఇలా వందల మంది జీవితాలు రోడ్డున అయిపోతున్నాయి. కారణం పెళ్ళంటే హంగామాలతో ఆకాశమంతా పందిరి వేసి భూదేవంతా పీట వేసి అంత ఘనంగా జరుపుతున్న ఈ పెళ్ళిళ్ళే ఈరోజు విడాకులు తీసుకోవడానికి కూడా పరుగు పరుగున ఆరాటపడుతున్నారు అంటే సమాజానికి పెళ్లి యొక్క విలువ అర్థం కాలేదు, వివాహం వెనుక ఉన్న దైవ సంకల్పం అర్థం కాలేదు. అందుకేనండి ఈరోజు భార్యాభర్తలు కానివ్వండి వారి యొక్క జీవిత శైలిని మనం ఆలోచిస్తే గొడవలు, ఆ గొడవలతో కార్పణ్యాలు, ఈ కార్పణ్యాలు కలిగి కక్షలు, ఒకరినొకరు చంపుకొని ద్వేషించుకునే స్థితికి ఈరోజు దిగజారిపోతున్నారు అంటే కారణం ఏంటో తెలిసిందే, ఇదిగో వివాహం రోజున వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ దేవుని మాటలు వినకపోవడం. ఒడిశాలో జరిగిన ఒక యథార్థ సంఘటన అంటే భువనేశ్వర్ రాజధానిలో పోలీస్ తన భార్యను ఏం చేశాడో తెలిసిందే, ముక్కలు ముక్కలు నరికి గోలుపట్టులో వేసి డస్ట్బిన్లో పారేశాడండి. చూడండి ఇలా ఎన్నో చూడగలుగుతున్నాం, ఎన్నో చూస్తున్నాం. కారణం సొంత భార్య ప్రమాణం చేశాడే, వ్యాధి ఎందురు రోగమందురు బాధ ఎందురు కలిసి ఉంటాను మరణ పర్యంతం వరకు కలిసి జీవిస్తానన్న ప్రమాణం చేసిన వాడే మొక్కలు మొక్కలు నరికి పారేశాడు అంటే ఎంత దారుణమైన స్థితికి వెళుతున్నారు ఈరోజు ఆలోచించాలి. ఇవి ఒక్కచోటే కాదండి, గల్లీ మొదలుకొని ఢిల్లీ వరకు జరుగుతున్న సంఘటనలు. పెళ్లి చేసుకున్నారు అంటే అది ఎంత పెద్దదిగా పోలుస్తున్నారు అంటే, ఒక ఆయన ఒక కవిత్వాన్ని రాశారండి తెలుసా, సాధారణమైన ఏదవచ్చు కానీ సంసారాన్ని ఏదలేమయ్యా అన్నాడు. దేని వచ్చట సాగరాన్ని ఈదవచ్చట, సాగరం అనగా ఏంటో తెలుసా, సముద్రాన్నైనా ఈదవచ్చు కానీ సంసారాన్ని ఈదలేదు. ఎందుకు, ఎన్నో ఒడుదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు, ఒకరికొకరు మనస్పర్ధలు. ఒకవేళ భార్యాభర్తలు చెడ్డగా ఉంటే పక్కవారితో పాటు అనేక మాటలు, ఇలా రకరకాలుగా రకరకాల ఆలోచనలతో దేవుని యొక్క ప్రణాళిక ఈరోజు నిర్వీర్యం అయిపోతుందని చెప్పక తప్పదండి.
దీనంతటికి కారణం ఏంటి తెలుసు? ఘనమైనది అన్న ఈ వివాహములో ఘనమైన దేవుని మాటలు వినిపించకపోవడం బట్టి. ఘనమైనది కానీ చదువుకుంటున్నారే తప్ప, ఘనమైనదిగా ఉండాలి అంటే మంచి భోజనాలు, మంచి వసతులు, లేదా మంచి బట్టలు వేసుకొని చక్కగా అలంకరింపబడి అదే ఘనమైనది అనుకుంటున్నారు. కానీ దైవ సంకల్పాన్ని నెరవేర్చే వివాహమే అది ఘనమైనదని ఈరోజు సమాజం గుర్తించలేకపోయింది. అందుకే వివాహానికి ఎంత వేగిర పడుతున్నారో, విడాకులకు కూడా అంతే వేగిరగా ఆలోచించి వేగిర పడుతున్నారంటే కారణం వారి యొక్క వివాహ పరమార్థం. ఇది జన్మ బంధమే అనుకున్నారే తప్ప, ఇది దైవ సంకల్పం అన్న సంగతిని పెళ్లి చేసుకుంటున్న వారు కానీ పెళ్లి చేసుకొనబోతున్న వారు కానీ మరిచిపోయారు అని చెప్పవచ్చు. ఈ జన్మ కొరకే వివాహం చేసుకుంటున్నాం, ఏదో బట్టలు ఉతకడానికో, వంటలు చేయడానికో, సహకరించడానికో, లేదా నలుగురిలో పెళ్లి కాకుండా తిరిగితే నలుగురు ఏమైనా అంటారేమో అని ఎంతోమంది గిల్టీ ఫీలింగ్తో పెళ్లి చేసుకునే వారు ఎందరో ఉన్నారు. ఇక మరికొందరు గురించి ఆలోచిస్తే వయసు వచ్చింది కనుక పెళ్లి చేసుకోవాలి, లేదా మరికొందరైన మాటలు ఏంటి తెలుసా, మా ఇంట్లో నా తల్లిదండ్రులు వృద్ధాప్యాలకు వస్తున్నారు కనుక వారికి చాకరీ చేయాలి, వారికి చాకరీ చేయాలి అంటే నేను వివాహం చేసుకోవాలి అంటే. ఈరోజు వివాహాలు చేసుకుంటున్న వారు ఏదో ఒక కారణం, ఏంటి ఆ కారణం, ఇంట్లో సమస్యలని కానీ, లేదా నలుగురిలో అవమానపరచబడతామని కానీ, వయసు వచ్చిందని కానీ. ఈరోజు ఎన్నో రకాలలో ఎన్నో సమస్యలు పరిష్కారాలతో వివాహాన్ని చేసుకుంటున్నారే, ఇది ఘనమైనదా, ఇది దైవ సంకల్పాన్ని నెరవేర్చేదా? ప్రేమల దేవుని పిల్లలారా, వయసు రాగానే ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏదో తెలుసండి, మీ పెళ్ళి ఎప్పుడు, మీ పెళ్ళి ఎప్పుడు, మీ పెళ్ళి ఎప్పుడు, అంతేనా? ఈరోజు సమాజంలో ఆలోచిస్తే పెళ్ళి అన్న పదానికి నిర్వచనం లేకుండా చేశారు, దేవుడు అనుకున్న ఆలోచనను నిర్వీర్యం చేశారు. ఎందుకు అంటే ఇదో వయసు వచ్చిందని పెళ్లి చేసుకోవడానికో, ఇంట్లో పెద్దవారు ముసలివారు అయిపోయారు కనుక వారికి చాకరీ చేయడానికో అని ఈరోజు రకరకాలుగా అనుకుంటున్నారు. ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఆడపిల్ల కోసం కూడా ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు, వయసు మీద పడగానే పెళ్లి చేయాలి, పెళ్లి చేసి భక్తింటికి పంపించాలి, ఇలా ఎన్నో రకాలుగా ఈరోజు మనుషులు ఆలోచిస్తున్నారు తప్ప భార్యాభర్తలు ఇరువురు వారి దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారి ఉండాలన్న సంగతిని సమాజం మరిచిపోయిందని చెప్పవచ్చు. అందుకే దేవుడు మరణ ఈ జన్మకే వివాహం కాక దైవ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు వ్రాయించిన మాట, బైబిల్ పఠనంలో మనం చదువుకున్న మాట, మీ అందరికీ తెలిసిన మాట, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో వివాహము అన్నది అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను. మనకేమర్థమైంది, వివాహము అన్నది అన్ని పెళ్లి పత్రికల్లో ఉండాలి అని మనం అనుకుంటున్నాం, అంతేనా? వివాహము ఘనమైనదని పెళ్లి పత్రికల్లో రాయడం నేర్చుకున్నాం తప్ప ఆ వివాహాన్ని ఘనంగా జరిగించే విధానం కానివ్వండి, ఆ వివాహం ఘనమైనదిగా ఉండేటట్టు కానివ్వండి. ఈరోజు మనుషులు వివాహానికి విలువనివ్వక, వివాహం వెనుక ఉన్న దేవుని ప్రణాళికను నెరవేర్చక ఘనమైనదిగా అంటే ఏదో గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కించాలనుకుంటున్నారు. ఈ మధ్య ఒక ఆయన ఎవరు చేసుకున్నట్టు నేను పెళ్లి చేసుకోవాలని ఎక్కడికి వెళ్ళాడంటే అందరు భూమి మీద చేసుకుంటారు, అందరు భూమి మీద చేసుకుంటే నేను భూమి మీద చేసుకుంటే ఏంటి లాభం? కనుక వెరైటీ ఏంటి, ఆ వెరైటీ నింగికి నేలకు మధ్యలో జరగాలి, ఏంటి మధ్యాకర్షంలో, మధ్యాకర్షంలోకి ఎలా వెళ్ళాలి, క్రేన్లు తీసుకెళ్ళిపోయారు, క్రేన్లతో పైకి లేపారు, ఇటు పెళ్లి కొడుకును ఇటు పెళ్లి కూతురును మధ్యలో పంతలు గారిని ముగ్గురిని ఒకేసారి లేపేసరికి ఏదో ఒకటి పాడైపోయింది, ముగ్గురు కుప్పకూలి తాళి కట్టవలసిన భర్త ఏమో శ్మశాన పెట్టికి వెళ్ళిపోయాడు, తాళి కట్టించుకోవలసిన భార్య ఏమో శవమై పడిపోయింది, వారిద్దరిని కలపడానికి వెళ్ళిన పంతులు మట్టిలో కలిసిపోయాడు.
ఘనమైనది అంటే నిండికి నేలకు మధ్యన జరిగితే ఘనమైనది అనుకుంటున్నాడు ఒకడు. ఇక సముద్రంలో చేసుకోవాలి, 14 రోజులు చేసుకోవాలి, 7 రోజులు చేసుకోవాలి, 3 రోజులు చేసుకోవాలి, అది ఘనమైనది అనుకుంటున్నారు. కానీ ఘనమైనది అంటే అది దైవ సంకల్పాన్ని నెరవేర్చినదే, దైవ సంకల్పాన్ని నెరవేర్చేదే ఉండాలని దేవుడు అంటున్నాడు. అంటే ఒకసారి ఘనమైనదిగా పిలవబడడానికి దేవుడిచ్చిన కొన్ని వచనాలను, దేవుడు రాయించిన మాటలను మనం ఆలోచిస్తే చూడండి, యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 29వ అధ్యాయము 6వ వచనం, పెళ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి, మీరు గొడవలు పడి విడాకులు తీసుకోండి అని దేవుడు చెప్పడం లేదు. ఏమంటున్నాడు? పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనండి. అంటే పెళ్లి చేసుకున్న దంపతులకు దేవుడు ఒక పనిన పొగిస్తున్నాడు. వారిరువురిని మరణ పర్యంత వరకు ఏకం చేశాడు అంటే, ఐక్యం చేశాడు అంటే వారికి ఒక పనిని దేవుడు పెట్టాడు. ఏంటా పని? మీరు పెళ్ళిళ్ళు చేసుకొని, మీరు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు కొరకండి. ఏం చేయాలి? మీరు కుమారులను కుమార్తెలను కనుడి. అది దైవ సంకల్పాన్ని నెరవేర్చేదండి. పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కుమారులను కుమార్తెలను కని ఆ పిల్లలను దేవుని కోసం పెంచితే అప్పుడే వివాహం వెనుక ఉన్న దైవ సంకల్పం నెరవేరుతుంది. మనిషి అనుకుంటున్నాడు 3 ముళ్ళు కడితే జన్మబంధం అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? నీ 3 ముళ్ళు కడుతున్నావు, కానీ 2 మనసులు కలిసే, 2 శరీరాలు కలిస్తే ఈ 2 శరీరాల ద్వారా ఏం కావాలనుకున్నాడు? కుమారులను కుమార్తెలను కనండి. అంటే దేవుడు పెళ్ళిళ్ళకి కూడా ఘనమైనదని దేవుడు ఎందుకున్నాడు తెలుసా? వారి గర్భాల నుండి రాబోతున్న దైవ కుమారుల కోసం, వారి గర్భం నుండి దేవుని కోసం మూర్తి భవించి పెంచే దేవుని పిల్లలు రావాలి. అందుకే దైవ సంకల్పాన్ని నెరవేర్చేవారుగా ఉండాలనుకుంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఒక పురుషుణ్ణి స్త్రీని ఎందుకు ఏర్పరచాలనుకుంటున్నాడు? ఒక పురుషుణ్ణి స్త్రీని ఈ జీవన శైలిలో ఎందుకు ఏర్పరచాలనుకుంటున్నాడు? ఎందుకు తోడుగా ఉండాలి? ఒక స్త్రీ ఎందుకు మరణించేంత వరకు తన భర్తకు సహకారిగా ఉండాలి? దేవుడు ఎందుకు ఒక స్త్రీని పురుషునికి తోడుగా ఇచ్చాడు? ఈ సంగతిని ఆలోచించాలి అంటే దేవుడు మొట్టమొదటిగా ఆదామవులకు వివాహం చేశాడు. ఆ వివాహము ఎందుకు జరిగిందో, అది జన్మకై జరిగిందా లేదా దైవ సంకల్పానికై జరిగిందా అన్న ఒక్కసారి ఆలోచనతో మనం ఆలోచిస్తానండి. ఆదామవులకు దేవుడు ఆదాముడు చేసిన తరువాత నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదిన ఆ నరుడికి హవ్వను తీసుకుని వచ్చాడు. ఎందుకు అలా చేయాలి? మరొక నరుడిని చేయొచ్చు కదా, మరొక నరుడిని చేస్తే ఇద్దరు హ్యాపీగా ఉంటారు కదా, స్త్రీనే ఎందుకు చెయ్యాలి? ఎందుకు చేయాలి? అది కూడా బైబిల్ నందు మనం కొద్ది నిమిషాలుగా ముగించేస్తారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఏం కావాలి? మరొక మగాడు కావాలి అని దేవుడు అనలేదు. ఏమంటున్నాడు? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయినా సహాయము కావాలి, సాటి అయినా సహాయము కావాలి. మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, అందరు నిద్రపోతున్నారు అనుకుంటున్నాను. ఏం కావాలి? సాటి అయినా సహాయం. సహాయం ఎవరికి కావాలి? ఏమా సహాయం ఎవరికి కావాలి? సహాయం ఎవరికి కావాలి? పురుషుడు అంటున్నాడు, పురుషుడికి కావాలి అంతేరా. పురుషునికి ఎందుకు కావాలి? పురుషునికైనా స్త్రీకైనా సహాయం కావాలా? కావాలి కదా. ఎందుకు కావాలి? ఎప్పుడు కావాలి సహాయం? ఆలోచించండి, సహాయం ఎప్పుడు కోరుకుంటారో తెలుసా?
రెండో రెండు విషయాల్లో కోరుకుంటారు. పని ఉంటే ఆ పని భారమైనప్పుడు మనం ఏమనుకుంటాం? సహాయం కావాలి, అంతేనా? పని ఉన్నప్పుడు సహాయం కావాలి. ఇంకొకటి, ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయం కావాలి, అవునా? అంటే ఇప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయం కావాలి, పని ఉన్నప్పుడు సహాయం కావాలి. ఇప్పుడు ఆదాముకి ఏం కావాలంటున్నాడు దేవుడు? సాటి అయిన సహాయం, సహాయం కావాలి. ఇప్పుడు ఆదాము ప్రమాదంలో ఉన్నాడా లేదా ఆదాము పనిలో ఉన్నాడా? ఆలోచించండి, ఆదాము ప్రమాదంలో ఉన్నాడా లేదే? మరి ఆదాముకి ఎలా ఉన్నాడు? పనిలో ఉన్నాడు. ఏంటా పని? కింద చెప్తున్నాడు చూడండి, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. ఆదాము ఈ దేంట్లో ఉన్నాడండి, పనిలో ఉన్నాడు. జంతువులన్నిటికి పేర్లు పెట్టడము, ఏదైనా తోటను సేద్యం చేయడము, అంటే ఆదాము ఒంటరి వాడై ఉండి ఏం చేస్తున్నాడు అంటే పనిలో ఉన్నాడు. ఇప్పుడు పనిలో ఉన్న వాడికి ఏం కావాలి? సహాయం కావాలి. అందుకే దేవుడు మరొక పురుషుని చేయలేదు. సహాయం కావాలి, సహాయం అందించేవారు కావాలి. సహాయం అందించేవారు కావాలనే ఉద్దేశంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు నరుడు ఒంటరిగా నుడుట మంచిది కాదు గనుక సాటి అయిన సహాయమును వానికి చెదలు. అంటే ఒక పురుషునితో స్త్రీని ఎందుకు ఏకం చేశాడు? పనిని నెరవేర్చడానికి, పని చెయ్యడానికి. మరి ఈరోజు లోకేష్ కానీ ఆ తర్వాత సిస్టర్ మాణిక్యమ్మ కానీ వీరిని దేవుడు ఎందుకు జతపరిచాడు? వారికంటూ ఒక పని ఉంది, వారికంటూ ఒక పని ఉంది. ఆ పనిని నెరవేర్చడానికి వారు వివాహం చేసుకోవాలి. వయసు వచ్చిందనో లేదా కుటుంబంలో పెద్దలు ముసలివారైపోతున్నారనో అన్న ఆలోచనతో చేసుకోకూడదు. ఒకనాడు చెల్లెల్లో ఉన్న కాలంలో ఏమనుకుంటున్నారంటే కొంతమంది పెద్దలు, ఆ పెద్దలు మాట్లాడిన మాట దేవుడు రాయించాడు. ఒకసారి ఆ మాట చూద్దాం చూడండి, పరమగీతములు 8:8 చూడండి. పరమగీతములు 8:8 మాకు ఒక చెల్లి ఉందండి, దానికి ఇంకా వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏం చెయ్యాలి అంటే ఎలాంటి ఆలోచన వచ్చింది చూడండి. ఇంకా పెళ్లి వయసే రాలేదట, అవునా? ఇంకా పెళ్లి ఈడే రాలేదట, అప్పుడే ఆలోచిస్తున్నారు. ఈరోజు చాలా మంది కోసం ఆలోచిస్తారండి, చిన్న చిన్నగా ఉన్నప్పుడే ముడి పెడుతుంటారు. అంతేనా? అక్క ఉందనుకోండి, అక్కకు పుట్టిన కూతురుడు ఇదిగో మా తమ్ముడికి ఇచ్చే చేస్తాను. అత్త ఉందనుకోండి, అత్త కొడుకు, ఆ తర్వాత ఇక మిగతా వాళ్ళని చేసుకోవడం అంటే ఫిక్స్డ్ చేసుకుంటున్నారు చూడండి. అలాగే వయసు రాకముందే ఫిక్స్ చేసుకుంటున్నారు. ఒకనాడు అన్నయ్యలు అంటున్నారట, మాకు ఒక చిన్న చెల్లుంది, దానికి ఇంకా వయసు రాలేదు. ఆమెకు వివాహకాలం వస్తే మేము దాని విషయమై ఏం చెయ్యాలి అంటే పెళ్లి రాకముందే మనుషులు ఆలోచిస్తారా? అవునండి, ఆలోచిస్తారు. పెళ్లిడు కాకముందే బాల్యములోనే ఆలోచించేవారు ఉంటారు, చాలా విషయాలను ఆలోచించేవారు ఉన్నారు. కానీ ప్రేమ దేవుని పిల్లలారా, పెళ్లి కాకముందు ఆలోచించిన, పెళ్లి అయిన తర్వాత ఆలోచించిన నీకంటూ ఒక పని ఉంది. ఆ పని ఏంటో తెలుసా? ఈ భూమి మీద దేవుని కొరకు పిల్లలు కనాలి. అందుకే ఆదాము కొరకు దేవుడు అప్పగించిన పని ఏంటో తెలుసా? వారిరువురిని ఏకం చేసిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి. భూమిని నిండించే పని ఆదాముడు ఏకం చేసిన తర్వాత, ఐక్యం చేసిన తర్వాత వారికి అప్పగించాడు. మరి ఈరోజు వివాహం చేసుకుంటున్న ఎందరో తెలియని సంగతి ఏంటో తెలుసండి, ఏదో శరీర సంబంధంగా ఎన్నో విషయాల కొరకు పెళ్లి చేసుకుంటున్నారు తప్ప, ఇదిగో దేవుని సంకల్పాన్ని, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికే దేవుడు నా యొక్క వివాహం వెనుక ఉన్న సంకల్పమని మనుషులు ఆలోచించకపోవడం బట్టేనండి ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వారిలో గొడవలు, పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వైషమ్యాలు రావడానికి మూలం. వెనుక ప్రేమ దేవుడు పిల్లలారా,
ఇలాంటి పరిస్థితులు సమాజంలో నెలకొనకూడదు అని అంటే భార్యాభర్తలైన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? చివరిగా కొన్ని మాటలు చూసుకుందాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. ఓ స్త్రీ ఎవరా స్త్రీ? అక్కడ కూర్చుంది మాణిక్యమ్మ. అమ్మ మాణిక్యమ్మ జాగ్రత్తగా వినమ్మా. మాణిక్యమ్మ ఇప్పుడు చదవండి, ఆమె పేరు పెట్టి చదవండి. మాణిక్యమ్మ రక్షించుదో లేదో నీకేమి తెలియను. నీకేమి తెలియను అంటే మాణిక్యమ్మ ఏం చేయాలి? తనను తాను కాపాడుకుంటూ తన భర్తను కూడా కాపాడాలి. అది దేవుడు చెప్పిన పదాలకి. వంటలు చేయడము, బట్టలు తొక్కడము ఇవన్నీ కామనండి, శరీర సంబంధం. కానీ మాణిక్యమ్మ చేయవలసిన పని ఏంటో తెలుసా? తన భర్త అయిన లోకేష్ను కాపాడుకోవాలి. మరి లోకేష్ ఏం చేయాలి? లోకంలో కలిసిపోవాలా? లోకంలో తిరుగుతూ ఉండాలా? లోకేష్ ఇప్పుడు ఇప్పుడు చెప్పాడు చూడండి, ఓ లోకేష్, నీ భార్యను రక్షించుకుందువో లేదో నీకే తెలియాలి. అంటే ఇద్దరు పల్లప్పగించట్లేదా? మాణిక్యమేమో లోకేష్ను రక్షించాలి, లోకేష్ ఏమో మాణిక్యమ్మను రక్షించాలి. వీరిరువురు ఒకరినొకరు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని ఒకరినొకరు రక్షించుకోవాలి. రక్షించుకునే పనిలో ఉండాలి, తమకు తామే రక్షకులుగా ఉండాలి. ఈరోజు అలా కాపాడుకోవడం లేదు కనుక కుటుంబాలన్నీ కుప్పకూలిపోతున్నాయండి. ఒక భార్యను రక్షించుకునే విధానము తెలియదు, ఒక భర్తను రక్షించుకునే విధానము తెలియదు. అందుకేనండి ఈరోజు సమాజంలో ఎన్నో అనాథాశ్రమాలు కానీ ఎన్నో ఎంతో మందిని వ్యర్థంగా విడిచిపెట్టి ట్రైన్ రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టేషన్లో కానివ్వండి, వృద్ధులను వదిలేస్తున్నారు అని అంటే నిజంగా వారిలో పుడుతున్న, వారిలో ఉంటున్న ఒక ఆలోచనకు తల్లిదండ్రులను దూరం చేస్తున్నారు. పిల్లరా, ఈరోజు సమాజంలో దేవుని యొక్క వాక్యమును గ్రహించక, దేవుని యొక్క వాక్యమును తెలియక తమ్ముడు తామే రక్షించుకొనక, తమ కుటుంబాన్ని రక్షించుకొనక తల్లిదండ్రులు రోడ్ల మీద వదిలిపెట్టేస్తున్నారు, తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. అంటే ఈరోజు భార్యలు పెడుతున్న టార్చర్ అనేది తెలుసండి. నువ్వు నేను కావాలా, నీ తల్లి కావాలా? అవునా? నేను కావాలా, మీ నాన్న కావాలా అంటున్న మాటలండి ఈరోజు. కానీ దేవుడు భార్య భర్తలకు ఇచ్చిన ఆజ్ఞ అని తెలుసా? నీ భార్యను నీ భర్తను నువ్వే రక్షించుకోవాలి, ఒకరికొకరు రక్షించుకోవాలి, ఒకరినొకరు రక్షించుకోవాలి, కుటుంబాన్ని పరిరక్షించాలి. అంతే తప్ప కార్పణ్యాలతో కక్షలతో ఒకరినొకరు సాధించుకుంటూ వస్తే అంటే దైవ సంకల్పం నెరవేరదు. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, వివాహం అన్నది జన్మ సంబంధమే అనుకుంటున్నారు తప్ప దాని వెనుక దైవ సంకల్పం ఉందని, ఆ దైవ సంకల్పాన్ని నెరవేర్చడానికే ఒకరినొకరు రక్షించుకుంటూ తమ తరువాత తమ గర్భాల నుండి వచ్చే పిల్లలను దేవుని కోసం పెంచాలన్న సంగతిని మరిచిపోయారండి మనుషులు. అందుకు దేవుడు ఏమంటున్నాడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం కాబట్టి 14వ వచనంలో కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన చేయించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. ఈ రోజు నుండి భార్యాభర్తలుగా సంఘం ఎదుట, అనేక బంధువుల ఎదుట భార్యాభర్తలుగా ఏకమైన ఈ లోకేష్ మాణిక్యమ్మ వీరు నిందించుటకు అపవాదికి అవకాశం ఇవ్వకూడదు, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటున్న వారైనా మీ వివాహంలో వివాహం చేసుకున్న తర్వాత అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. ఆది తల్లి అయిన అవ్వ ఏం చేసింది? భర్త పండు తినమంటే తినాలి, అవునా? భర్త పండు తినమంటే తినాలి. కానీ భర్త చెప్పింది, భర్త చెప్పారా, వేరొకరు చెప్పారా, వేరొకరు చెప్పారా? ఏమండి, భార్య భర్తకే లోపడవలను, అవునా?
దేవుడు చెప్పినా మాట. భార్య భర్తకి లోపడాలి, కానీ అవ్వ పరిస్థితిని ఆలోచిస్తే, అవ్వ పరిస్థితిని ఆలోచిస్తే అక్కడ అవ్వ ఆదాము మాట వినాలి. ఆదాము పండించిన అవ్వ తినాలి, అవునా? అంటే భార్యకు భర్తురాలుగా, భర్తకు భర్తురాలుగా ఉండాలి. కానీ అవ్వ చేసిన పనిని చెప్పండి, అక్కడ మరొకడు మాట వినింది. తన కుటుంబంలో నిందించుటకు అపవాదికి అవకాశం ఇచ్చింది. రివర్స్ అయిపోయింది చూడండి, భర్త మాట భార్య వినవలసింది పోయి భార్య మాట ఎవరిన్నారు? భర్త వినవలసిన అవసరం వచ్చింది. ఈరోజు కూడా చాలా కుటుంబాలు అలాగే ఉంటాయండి. అందుకే తల్లిదండ్రులు అంటుంటారు, ఏంటి తెలుసా, వీడు పెళ్ళైనప్పటి నుండి పెళ్లి భార్య పొంగబట్టుకొని తిరుగుతున్నాడు అన్నారు. పెళ్ళైనప్పటి నుండి ఎవరు పొంగబట్టుకొని తిరుగుతాడు అంటే తల్లిని తండ్రిని విడిచి భార్యను అత్తుకున్నాడు. అంటే ఈ పరిస్థితి రాకూడదు అంటే, ఇదిగో పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యను నీ కుటుంబాన్ని సంరక్షించి పరిరక్షించేవాడిగా ఉండాలి, కాపాడుకునేవాడిగా ఉండాలి. గృహ పరిపాలన అన్నాడు, గృహంలో ఉన్న వారిని పరిపాలించాలి. అత్తలు కానీ మామను కానీ మిగతా బంధువులు కానీ వీరందరూ ఏం చేయాలో తెలుసా, పరిపాలన చేయాలి. అంటే ఒక పరిపాలకుడు, ఒక రాష్ట్రానికి పరిపాలకుడు ఉన్నాడు అనుకోండి, తన కుటుంబాన్ని పరిపాలిస్తాడా, రాష్ట్రాన్ని అంతటిని పరిపాలిస్తాడు? రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇచ్చిన పని ఏంటి తెలుసండి, హోమ్ మినిస్టర్ గృహాన్ని పరిపాలించాలి, గృహాన్ని పరిపాలించాలి. గృహంలో ఉంటున్న నీ తోటి అనేక మందిని, నీ భర్తను కానివ్వండి, అలాగే అత్తను కానివ్వండి, మామను కానివ్వండి, వీళ్ళందరినీ ఏం చేయాలో తెలుసా, వారిని కాపాడుకోవాలి. అందుకే చట్టంలో ఒక మంచి పదం వాడారండి. ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారు, భారతదేశ చట్ట ప్రకారంగా తాళి కడుతున్నారు, ఎన్నో విధాలుగా చేసుకుంటున్నారు, కానీ భారతదేశ చట్టంలో ఒక పదం రాయబడింది, ఏంటో తెలుసా, మామను మామ అని పిలవడం మనకు తెలుసు, అవునా? మామను మామ అని పిలవడం తెలుసు, కానీ భారతదేశ చట్టం ఇచ్చిందని తెలుసా, మామను ఏమని పిలవాలో తెలుసా, ఫాదర్ ఇన్ లా. చట్ట ప్రకారంగా మామను ఏమన్నా తెలుసా, తండ్రి, మదర్ ఇన్ లా. అని చట్ట ప్రకారంగా నీ అత్తనికి ఏమవుతుంది, తల్లి అవుతుంది. చట్ట ప్రకారంగా మామనికి ఏమవుతాడు, తండ్రి అవుతాడు. నీ తల్లిదండ్రులను ఎలాగైతే చూసుకున్నావో అలాగే నీ మామ అత్తను కూడా అలాగే చూసుకోవాలని. పెళ్ళంటూ ఒక గొప్పదని ఈరోజు భారతదేశ చట్టంలో రూపొందించారండి. ఈరోజు మనిషి దాన్ని తెలుసుకోవడం లేదు, ఇదిగో దైవ సంకల్పాన్ని కూడా తెలుసుకోవడం లేదు. అందుకే నిర్వీర్యం అయిపోతున్నాయి. కనుక ప్రేమ దేవుడి పిల్లలారా, వివాహం అన్నది జన్మ బంధం కాదు, జన్మకై బంధం కాదు, అది దేవుని సంకల్పాన్ని నెరవేర్చినదై ఉండాలి. అందుకే లోకేష్ అను ఆ పురుషుడు తన భార్యను కాపాడాలి, తన భార్య తన భర్తను రక్షించుకోవాలి. ఇరువురు తన జీవితంలో దేవుని కొరకు ఫలించేవారుగా ఉండాలి. అందుకే చివరిగా ఒక మాట తీసుకున్నటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడండి, మీ స్వపురుషులకు లోబడండి. మీ భర్తలకు మీరేమవ్వాలి, లోబడి ఉండాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే మీ భార్యల నడవడి వలన మీ భర్తలను రాబట్టవచ్చును. అంటే వాక్యము లేకుండానే భర్తలను కాపాడుకునే ఒక గొప్ప అవకాశం స్త్రీమూర్తిగా నీకు ఇచ్చాడు దేవుడు. ఈ భర్తలను కాపాడుకోవాలి, భర్త భార్యను కాపాడాలి, వీరిరువురు కుటుంబాన్ని పరిపాలించేవారుగా ఉండాలి, దైవ సంకల్పాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఈరోజు చాలా మంది వివాహం చేసుకుంటున్నారు కానీ పిల్లలను కంటున్నారు కానీ ఆ పిల్లలను దేవుడి కోసం పెంచడం తెలియక, అంటే పెంచడంలో నేను ఫెయిల్యూర్ అయిపోయానండి, పెంచడం నాకు తెలియదండి, ఇదంత కారణం ఏంటో తెలిసింది, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆలోచన, దైవ సంకల్పం ఎరుగకపోవడం బట్టే.
ఎందుక ప్రేమని దేవుని పిల్లలారు, వాక్యము లేకుండానే భర్తలను రాబట్టే జ్ఞానం ఒక స్త్రీకి ఇచ్చాడు. ఒక పురుషుడు కూడా తన భర్తను భార్యను సంరక్షించే విధానం అతడు నేర్చుకోవాలని బైబిల్లో వ్రాయించాడు. ఇలా బైబిల్లో ఉన్న సంగతులు భార్యభర్తలైన వారి కోసం కానివ్వండి, పెళ్లి చేసుకుని ఎవరి గురించి కానివ్వండి, బాల్యంలో ఉన్న పిల్లల గురించి కానివ్వండి, వృద్ధాప్యదేశంలో ఉన్న వారి గురించి కానివ్వండి, ప్రతి ఒక్కరి గురించి సంపూర్ణంగా వ్రాయించాడు దేవుడు. ఏది కొదువుగా పెట్టలేదు. పెళ్ళైన తర్వాత ఎలా బ్రతకాలో చెప్పాడు, పెళ్ళి అవ్వక ముందు నువ్వు ఎలా ఉండాలో చెప్పాడు, పెళ్ళైన తర్వాత నీ సంసార జీవితం ఎలా ఉండాలో అన్నది కూడా అన్నిటినీ కూలంకషంగా వ్రాశాడు. అందులో కొద్ది మాటలుగా మీకు చెప్పాను. ఆ మాటలను మీరు ఏం చేయాలో తెలుసా, దైవ సంకల్పాన్ని నెరవేర్చే మాటలుగా మీరు ఆలోచించాలి. దేవుడు ఆది కాలంలో ఆదామంలో ఏర్పరచడానికి కాదు, పని ఉంది కనుక ఆదాముకు పని ఉంది. ఆదామని ఇద్దరికి పని అప్పగించాడు, పని కొరకు ఏకమయ్యారు. ఈరోజు కూడా ఈ జన్మ జరిగింది దేవుని పని కొరకు. ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చింది ఆయన పని చేయడానికి. ఈరోజు ప్రకృతి అంతా మన కోసం, ఒక చెట్టు మన కోసం, ఒక కోడి మన కోసం, నీరు మన కోసం, గాలి మన కోసం, పూలు మన కోసం. మనమెవరి కోసం అది ఎవరు ఆలోచించడం లేదండి. కోడి పెట్టే, మటన్ పెట్టే, చికెన్ పెట్టే, అన్నీ నాకే, మరి నువ్వెవరికయ్యా? మనం దేవునికండి, మనం దేవునికై ఫలించవలసిన వారం. కనుక పెళ్ళి కాని వారు, పెళ్ళి అయిన వారు, వృద్ధులైన వారు, బాలులైన వారు ఆలోచించవలసింది ఏంటి తెలుసా, నీ బ్రతుకు దేవుని కొరకు, నువ్వు దేవుని కొరకు, ప్రకృతి అంతా నీ కొరకు, నువ్వు దేవుని కొరకు. దేవుని కొరకు ఎందుకో తెలుసా, దైవ సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు. కనుక పెళ్ళి అవుతున్న వారు, పెళ్ళి కాబోతున్న వారు, నవదంపతులైన వారు ఆలోచించవలసింది ఏంటి తెలుసా, ఒకరినొకరు కాపాడుకుంటూ, ఒకరినొకరు రక్షించుకుంటూ, తమ కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు ఫలించి వారుగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞను నెరవేర్చే వారుగా సహోదరులు లోకేష్, అలాగే సహోదరుమణి మాణిక్యమ్మ, అలాగే ఆత్మీయులు బంధువులు, మీ అందరినీ ప్రేమపూర్వకంగా దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మాకన్నా తండ్రి దయ కలిగిన దేవ, కొద్ది మాటల్లో వివాహం వెనుక ఉన్న దైవ సంకల్పాన్ని మేము గ్రహించాం తండ్రి. ఈరోజు సమాజంలో ఎంతో మంది వివాహం చేసుకున్న తర్వాత విడాకులకు సిద్ధపడి కొట్టుకొని ద్వేషించుకొని కుటుంబాలన్నిటిని కూల్చుకుంటున్నారంటే కారణం తండ్రి ఇలాంటి వాక్యం అనేది తెలియకపోవడం బట్టి, భార్య భర్తను రక్షించాలన్న పరిజ్ఞానం లేకపోవడం బట్టి, వారి ఇరువురు ఒకరినొకరు సంరక్షించుకుంటూ తమకు పుట్టిన పిల్లలను మీకోసం పెంచాలన్న జ్ఞానం లేకపోవడం బట్టి, ఒకరినొకరు తమ జీవిత శైలిలో దయ్యాలకై తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు తండ్రి. ఇలాంటి తరుణములు మీ కుమారుడు లోకేష్, మా సహోదరి మాణిక్యమ్మ, వారి ఇరువురు జీవితాన్ని ఏకం చేస్తూ పెద్దలు, సంఘస్థులు, దైవజనులు వీరందరి ఎదుట వారు ఏకపరచబడి మరణ పర్యంతం వరకు వారి జీవితాలు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకొని మా జ్ఞానానికి వారసులు ఇవ్వగలిగే భాగ్యాన్ని వారి ఇరువురికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఇరువురు కుటుంబాలను వింట ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాల్లో ఉంటున్న తల్లిదండ్రులు వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మాణిక్యమ్మ, ఆమె తల్లి, ఆమె తండ్రి, ఆమె యొక్క అన్నదమ్ములు వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరినీ చల్లగా కప్పండి. వారందరూ మీపై తమ బ్రతుకులను అంకితం చేసుకోగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ కుమారుడు లోకేష్, అలాగే వారి రక్త సంబంధాలను, వారి ఆత్మీయులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరూ మీ సేవకై అంకితం చేయబడగలుగు భాగ్యాన్ని ప్రసాదించండి. మీ కుమారుడు, మీ కుమార్తెలు ఇరువురు మరణ పర్యంతం వరకు నమ్మకముగా మీ సేవను చేయగలిగే భాగ్యాన్ని వారి జీవితాలకు అంకితం చేయమని. ఎందరో పిల్లలు, ఎందరో యవనులు, ఎందరో పెళ్లి చేసుకున్న వారు, ఎందరో వృద్ధులు ఇక్కడ అందరూ కూర్చున్నారు తండ్రి. అందరికి అవసరమైన మీ దైవ సంకల్పాన్ని వివరించాను. అన్నీ మా కోసమైతే మేము మీకోసం
ఈ సంకల్పాన్ని, ఈ యొక్క అనాది ప్రణాళికను తెలుసుకొని మీకోసం బ్రతకగలిగే భాగ్యాన్ని ఇక్కడ కూర్చున్న బిడ్డలందరికీ అనుగ్రహించమని దైవ సేవకులను, అలాగే నూతన వధువరులను, కూర్చున్న బంధుమిత్రులందరినీ చల్లగా కాపాడి వారు కూడా తమ జీవితంలో మీ యొక్క వాక్కు విలువను గ్రహించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీతో బంధాన్ని కలుపుకొనగలిగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనం. దేవుని కుమారులెవరో తెలుసా? నరుల కుమార్తెలెవరో తెలుసా? ఆదాము సంతానమే. భూపై విస్తరించను, భూమిని నిండించను. కుమారులెవరో తెలుసా? నరుల కుమార్తెలెవరో తెలుసా? ఆ దేవుడు ఆదామవ్వలిద్దరిని కలుగజేసెను. ఆదాములో నుండి స్త్రీని తీసి ఆదాముకిచ్చెను. దేవుని కుమారులెవరో ఇప్పుడు తేలాలి. నరులకు పుట్టిన కుమార్తెలెవరో తేల్చాలి. దేవుని కుమారులెవరో తెలుసా? చెప్పాడు అది తెలుసా? ఆదాము భార్య హవ్వే అందరికి తల్లి అని దేవుడే చెప్పాడు అది తెలుసా? నువ్వైనా నేనైనా వచ్చింది ఆదామవ్వల నుండి అని మరిచావా? నువ్వైనా నేనైనా వచ్చింది ఆదామవ్వల నుండి చావా? జీవము గల వానికి తల్లి హవ్వని తెలుసుకం. వారిద్దరికి పుట్టిన వారందరూ నరులని అన్నాడు. దేవుని కుమారులెవరో తెలుసా? నరుల కుమార్తెలెవరో తెలుసా? ఆదాము సంతానమే. విస్తరించను, భూమిని నిండించను. ఆదామవ్వలు ఇద్దరిని నరులని చెప్పెను. ఆదామవ్వకు దేవుడు నరులని పేరు పెట్టెను. దేవుని కుమారులెవరో తెలుసా? నరుల కుమార్తెలెవరో తెలుసా? తెలు పుట్టారు. స్త్రీ పురుషులెవరైనా వీరిద్దరు నరులకే పుట్టారు. స్త్రీ పురుషులెవరైనా వీరిద్దరు నరులకే పుట్టారు. వీరిద్దరికి పుట్టిన కుమార్తెలు వీరే. పురుషుడు స్త్రీకి పుట్టిన కుమార్తెలు నరుల కుమార్తెలు. నరులే నరులే కుమారులెవరో తెలుసా? పురుషుల కుమారులన్నీ తెలుసా? ఆదాము సంతానమే. భూపై విస్తరించను, భూమిని నిండించను. ఆదాం అవ్వలు ఇద్దరిని నరులని చెప్పెను. ఆదాం అవ్వకు దేవుడు నరులని పేరు
నరుల కుమార్తెలు చక్కని వారని పెళ్లి చేసుకొనెను. నరుల కుమార్తెలు దైవ కుమారులు పెళ్లి చేసుకొనెను. వివాహమే ఘనమైనది, ఈ నరులకే జరగవలసినది. వివాహమే ఘనమైనది, ఈ నరులకే జరగవలసినది. పరలోకంలో దూతలకు వివాహమే లేదు, పరలోకంలో దేవదూతలు పెండ్లికి ఇయ్యబడరు. తనకు పిల్లలు కావాలని నీతోనే చెప్పాడు, ఒక భార్య ఉండాలని ఆదాముకు ఇచ్చాడు. వివాహమే ఘనమైనది, ఈ నరులకే జరగవలసినది.